ఈరోజు దేవుని దగ్గర నుంచి నాకు జవాబులు రావటం లేదు అని నువ్వు అంటున్నావు, కానీ వాస్తవంగా ఆయన సన్నిధిలో నువ్వు విశ్వాసాన్ని దాచిపెట్టావా లేదా? నీ విశ్వాసము కన్నా అధికమైన అద్భుతము జరగదు. నీ విశ్వాసం తక్కువగా ఉంటే నీకు వచ్చే జవాబు కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు యేసుక్రీస్తు ఎవరి జీవితంలో అద్భుతం చేసినా ఆయన ఖచ్చితంగా ఈ మాట చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. వస్త్రపు చెంగు ముట్టింది, రక్తస్రావం ఆగిపోయింది. యేసు ఆమెను చూసామా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆయన వస్త్రము ముట్టిన వెంటనే ఆమె బాగుపడినా సరే చూసావమ్మా నా పవర్ ఏంటో అనలా అండి. ఏమన్నాడో తెలుసా, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. సేవకులారా, సమాజమా, దయచేసి వినండి, నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే అధికముగా చేయుటకు ఆయన చాలినవాడు. కానీ నీ దగ్గర అధికమైన విశ్వాసము ఉందా లేదా? హన్నా వచ్చి ప్రార్థన చేస్తుంది, ఏడ్చింది, కన్నీళ్లు కార్చింది. కానీ ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా దైవజనుడైనటువంటి ఏలీ ఆమెను చూసి మొదట అపార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత అర్థం చేసుకుని ఒక మాట అన్నాడు, అమ్మా నీ ప్రార్థన చొప్పున దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని. ఎవరి నోట ఆ మాట వచ్చింది చెప్పండి, చెప్పాలి, దైవజనుడు నోట. సంగమా, క్రమంగా మీరు మందిరానికి వెళ్ళండి, మీ మందిరానికి క్రమంగా వెళ్ళండి. మీ జీవితంలో మీరు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు తన సేవకుని నోటన ఉంచాడు అనే వాస్తవము మర్చిపోకండి. దేవుడు తన సేవకుని ద్వారా ఏమైతే ప్రకటిస్తాడో, ఆ సేవకుడు దేవునితో అనుసంధానమైన సేవకుడైతే ఆయన ప్రకటించేటటువంటి వాక్యమును దేవుడు నెరవేరుస్తాడు. ఆనాడు ఏలి అన్న మాట ప్రకారం ఆమె విశ్వసించింది. చదువుతున్నాను సమూయేలు గ్రంథం 1:17. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుమో, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె నమ్మేసిందండి. దైవజనుని నోట నుండి వచ్చే మాట వాక్యానుసారమైన మాట నువ్వు నమ్మాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము దేవుని వినుట, దేవుని వాక్యము వలన. సంగమా, క్రమంగా వాక్యం వినండి, క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళండి, ఆలస్యంగా వెళ్ళకండి, సగంలో వెళ్ళకండి, సంపూర్ణంగా వాక్యము వినే ప్రయత్నం చేయండి. ఏదో ఒక మాట ద్వారా దేవుడు నీ జీవితాన్ని దర్శిస్తాడు, మర్చిపోకండి. ఆ రోజు అదే జరిగింది. ఒక్క మాట దైవజనుడు చెప్పాడు, ఆమె నమ్మేసింది. ఆ రోజు నుండి ఆమె ఏడవడం మానేసింది. 18 ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనొందుతునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండేటటువంటి హన్న అప్పటి నుంచి ఏడవడం మానేసింది. ఎందుకు మానేసిందంటే దేవుడు నాకు జవాబు ఇవ్వబోతున్నాడుగా, దేవుడు నాకు గర్భఫలం ఇవ్వబోతున్నాడుగా. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? దైవజనుని నోట మాట నుండి వచ్చింది. దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా సేవకుల నోట తన మాటను ఉంచాడు. ఆ మాట మనం విన్నప్పుడు మన జీవితంలో అద్భుతము జరుగుతుంది. కాబట్టి దేవుని వాక్కును నిర్లక్ష్యం చేయకండి. మీ సేవకుడు ప్రకటిస్తున్న స్వచ్ఛమైన వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఆ మాట మీ జీవితంలో అద్భుతం చేస్తుంది. కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, అపార్థం చేసుకోకండి. దేవుడు దైవజనుని ద్వారా ఏం చెప్పాడు, అమ్మా నువ్వు విన్నవించుకొని దాని ప్రకారము దేవుడు నీకు జరిగించునుగాక అని చెప్పినప్పుడు
ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది, ఆనందంగా తాను ఉంది. అదే సమయంలో దయచేసి గమనించండి, బైబుల్ సెలవిస్తుంది ఏమిటంటే, ఎల్కానా హన్నాను కూడెను. అంటే అర్థం ఏమిటి? దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. అనగా దేవుడు నీకు వాగ్దానం ఇవ్వచ్చు, మంచి మార్కులు నీకు ఇస్తాను, ఉన్నత విజయాన్ని నీకు ఇస్తాను అని దేవుడు నీకు చెప్పచ్చు. కానీ నువ్వేం చేయాలి? కష్టపడి చదవాలి. నీ మందిరాన్ని నూతన ఆత్మలతో నింపేస్తాను అని దేవుడు అన్నాడు అనుకోండి, స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, స్తుతి, మహిమ అని పాటలు పాడుకుంటూ ఉంటే ఉన్నోళ్ళు కూడా పారిపోతారు. నువ్వు కష్టపడి ప్రయాసపడి నీ చేయాలి, నువ్వు చేయాల్సిన సేవ నువ్వు చేయాలి, నువ్వు కార్చాల్సిన కన్నీరు నువ్వు కార్చాలి, నువ్వు పడాల్సిన ప్రసవ వేదన నువ్వు పడాలి. నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతున్నట్లయితే మనసులో ఆయాసం పెట్టుకోవద్దు, దేవుణ్ణి అనుమానించొద్దు. నువ్వు కలిగి ఉన్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో, మంచి రోజులు రాబోతున్నాయి. త్వరలోనే దేవుడు నీ కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన భవిష్యత్తును నువ్వు పొందుకోబోతున్నావు. నమ్మిన వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మే వారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు. అన్న జీవితంలో ఆలస్యమైంది, కానీ అద్భుతమైన యాజకుణ్ణి, అద్భుతమైన న్యాయాధిపతిని, అద్భుతమైన ప్రవక్తను బహుమానంగా ఇచ్చావు. ఆలస్యము అమృతము అనే వాస్తవాన్ని తెలియచేశావు. మా జీవితంలో మీ చిత్తానుసారంగా మేము బ్రతుకుతున్నప్పుడు, మేము అనుకున్న సమయంలో అందనప్పుడు అద్భుతమైన జవాబును మాకు ఇవ్వడానికే ఆలస్యం చేస్తున్నావు అనే సత్యాన్ని మేము అంగీకరించులాగిన సహాయం చేయండి. ఆలస్యం నాయన ఆశీర్వాదమే అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు విశ్వసించి నీ మీదే ఆధారపడి నీ జవాబు కొరకు కనిపెట్టుకునే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సరే.